దయచేసి అందరూ సోషల్ పోస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతయ వాణీ కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నవగ్రహాలు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు ద్వాదశ రాసుల వారికి అదే ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారికి ఎటువంటి ఫలితములు ఇస్తాయి మనకి మహర్షులు అందించినటువంటి ఈ శాస్త్రం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా సప్తగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు రాహుకేతుల్ని ఛాయాగ్రహాలు అంటారు సప్త గ్రహాల్లో ముఖ్యంగా మనకి కొంతమంది ఏమో మనకి రవిని నక్షత్రం అంటూ ఉంటారు అందులో కూడా తప్పేం లేదు కాకపోతే ఏంటంటే మనకి గ్రహం కింద తీసుకుంటాం గ్రహము అనేటువంటి ఏంటంటే దాని యొక్క ప్రభావం చూపించేదని అర్థం అన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా ద్వాదశ లగ్నాలు రాసుల వారికి ఒక్కొక్క గ్రహము అది దాని స్వరూపం ఏమిటి ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి ఫలితములు ఇస్తుంది అనే విషయాన్ని తెలుసుకుంటూ దానికి మరి పరిహార మార్గమేం చేయాలి ఈ గ్రహాలన్నీ కూడా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా మనకు ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అంటే మనం ఒక మంచి పని చేశాం ఒకరికి సహాయపడ్డాం ఒక మనిషి చదువుకోవడానికి సహాయపడ్డాం లేకపోతే ఒకరికి తిండి లేకపోతే తిండి పెట్టాము ఒకరికి బట్ట లేకపోతే బట్టనిచ్చాము ఒకరి పాపం ఇబ్బంది పడతా ఉంటే ఏదో సహాయం చేశాం మనకు తోచిన సహాయం చేశాం అది పుణ్యము కింద మారుతుంది ఖచ్చితంగా పుణ్యం కింద మారుతుంది అలా కాకుండా ఎవరికో ఇబ్బంది పెట్టాము మనం చక్కగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఏదో ఇబ్బంది ఆ ఉద్యోగం పోయేలా చేయడము లేకపోతే ఎవరిదైనా సరే ధనాన్ని అపహరించడము బాధ పెట్టడము హింసించడము ఇటువంటివన్నీ చేయడం వల్ల అది పాపకర్మగా మారుతుంది అందుకే శాస్త్రం మనకేం చెప్తుందంటే పాపము పుణ్యము అంటే చాలా సింపుల్గా చెప్పింది పరోపకారము పుణ్యము పర పీడనం పాపము అంటే పరుల్ని ఇబ్బంది పెట్టడం పాపము పరులని నువ్వు చక్కగా చూసుకోవడం పుణ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరిలోని ప్రతి జీవిలోని ఆ పరమాత్మ ఉంటాడు అంటే నువ్వు మానవ సేవే మాధవ సేవ నువ్వు మానవులకు నువ్వు సహాయం చేస్తున్నావు ప్రతి జీవికి ఏదో రకంగా నువ్వు సహాయపడుతున్నావు అంటే ఆ భగవంతుడికి నువ్వు సహాయపడుతున్నట్టు ఆ భగవంతుడికి సేవ చేస్తున్నట్టే అని అర్థం సో ఈ రోజు నుంచి మనం ఏంటంటే ఒక్కొక్క గ్రహము దాని యొక్క ఎనర్జీ ఏమిటి ఒక్కొక్క లగ్నానికి అది ఒక్కొక్క రాశికి అది ఇచ్చే ఫలితం ఏమిటి అది ఎలా పనిచేస్తుంది దానివల్ల మనం ఏం పొందుతాము మహర్షులు మనకు అందించినటువంటి యొక్క గొప్ప శాస్త్రం గురించి ఒక్కొక్క గ్రహం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం రవిగ్రహం గురించి తెలుసుకుందాం రవి అంటే సూర్యభగవానుడు సూర్యభగవానుడు అందరికీ కూడా ఇచ్చేటువంటి ఫలితం ఏమిటంటే ప్రదాత చూడండి అందుకే సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాం కదా ట్వెల్వ్ పోస్టర్స్ ఉంటాయి మీకు ఎవరికైనా కూడా ఆరోగ్యం బాగోలేదు క్రియేటివ్గా ఉండాలి తెలివితేటలు చాలా చక్కగా ఫలించాలి తండ్రితో ఏదైనా సరే పితృదోషాలు అంటూ ఉంటారు ఉన్నా లేదా తండ్రితో ఏదైనా గొడవలు ఉన్నా కొంతమందికి తల్లిదండ్రులకి ఒకసారి పుత్రుల యొక్క అభివృద్ధి కావాలన్నా సంతాన అభివృద్ధి కావాలన్నా ముఖ్యంగా మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తుండాలి సూర్య భగవాను యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే సూర్యుడి నుంచి ఆ యొక్క ఎనర్జీ మనకి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం ప్రతి లగ్నానికి ప్రతి రాశికి అని చెప్పుకున్నాం ముందుగా మనం ఒక్కొక్క రాశి నుంచి చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు వృషభ లగ్నం వారు వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఎవరికైనా గృహ సంబంధించిన దోషాలు ఉన్నాయి అంటే గృహం ఎప్పుడు వాళ్ళు కొట్టుకుందామన్నా సరే కుదరట్లేదు అనుకోండి అప్పుడు సూర్యభగవానుడు ఆరాధన అనేటువంటిది గృహయోగాన్ని ఇస్తుంది అయితే అందరికీ జనరల్గా ఇచ్చేటువంటిది ఏంటి అన్ని లగ్నాల వలకి అన్ని నక్షత్రాల నక్షత్రాలకి సమస్త జీవులకి ఇచ్చేటువంటి ఫలితం ఏంటంటే ఆరోగ్యం రెండు రోజు శత్రుక్షయం క్షయం సూర్యభగవానుడు ఇచ్చేది అయితే ఇక్కడ విద్యలు రావాలన్నా సూర్యభగవానుడు విద్యలు కూడా అందిస్తాడు కదా గృహయోగం కావాలన్నా అది కూడా ఎవరికి వృషభం వారికి మాత్రమే అయితే మరలా ఆ చతుర్థాధిపతి ఎక్కడున్నాడు ఏంటనేది మీ పర్సనల్ చార్ట్ ఈస్ డిఫరెంట్ నేను అనేది ఇప్పుడు జనరల్గా నేను మీకు పర్సనల్ చార్ట్లో సూర్యుడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకో గ్రహంతో చూడబడుతున్నప్పుడు అక్కడున్న బలాబలాలను బట్టి మార్పు చెందుతూ ఉంటుంది ఫైనల్గా ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు అందరికీ వృషభలగ్నం వల్ల అందరికీ సూర్యదశల్లోనే గృహం రాదు ఇక్కడ దీన్నే శాస్త్రంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ ఏ నిజస ధార్మిన దశాంతర్దశ శ్వేవ దిశ ధిష్వదశ ఫలం చెప్పడం జరిగింది దశ ఆత్మ సంబంధం చేత జరుగుతూ ఉంటాయి ఏ అది పిఏసీ అంటారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అని ఆ రకంగా ఎవరైనా సరే మాతృమూర్తి యొక్క ప్రేమని లేదా తల్లిగారి యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నాము గృహయోగాన్ని కోరుకుంటున్నాము అలాగే చూడండి విద్యా సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది ఉంది అలాగే గృహ సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఇవి తొలగిపోవాలి లేదా లిటికేషన్స్లో ఉంటుంది గృహం ఒక్కోసారి లేదా ల్యాండ్ లిటికేషన్లో ఉంటుంది అటువంటివి పోవాలన్నప్పుడు సూర్య ఆరాధన చేయాలి దీంతోపాటు సహజంగా శాస్త్రంలో చెప్పినటువంటి దేవతా స్వరూపం మనకి వారాహి అమ్మవారిని చెప్పడం జరిగింది గృహ లిటికేషన్స్ కానీ ల్యాండ్ లిటికేషన్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే రైట్స్